హలో అండి, నేను శ్రీనివాస అవసరాల. ఊహలు బుసుకొస్తాడని సినిమా డైరెక్టర్ని. అందులో ఒక రోల్ కూడా చేశాను. అండ్ మా సినిమా మొన్న జూన్ 20th రిలీజ్ అయిందన్న సంగతి మీ అందరికీ తెలుసు. అండ్ ఇది ఇవాళ 3rd వీక్లోకి ఎంటర్ అయిందండి. అండ్ ఇప్పటిదాకా హౌస్ఫుల్ కలెక్షన్స్తో చాలా చోట్ల నడుస్తుంది. అండ్ ఈ నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ మల్టీప్లెక్స్ సినిమా, ఏ సెంటర్ సినిమా అని అన్నారు, కానీ బీసీ సెంటర్లో ఈ సినిమా పొందుతున్న ఆరాధన నాకు నిజంగా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుందండి. ముఖ్యంగా విజయనగరంలో ఇప్పటిదాకా 15 డేస్లో ప్రతి షో కూడా హౌస్ఫుల్ అయింది. అండ్ వైజాగ్లో 3 థియేటర్లో హౌస్ఫుల్ అవుతుంది. విజయవాడలో హౌస్ఫుల్ కలెక్షన్స్, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు. అండ్ ముఖ్యంగా ఈ సినిమా చిన్నపిల్లల నుంచి నాకు చాలా మెసేజ్లు కూడా వస్తున్నాయి. మా 7 ఏడేళ్ల అమ్మాయి దగ్గర నుంచి మా 67 ఏళ్ల అమ్మ వరకు ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తున్నారని. అండ్ నాకు అది చాలా ఆనందం కలిగిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక క్లీన్ కామెడీ, ఎక్కడ వల్గారిటీ కానీ, అశ్లీలం కానీ, ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ, వైలెన్స్ కానీ, బ్లడ్ షెడ్ కానీ ఏం లేకుండా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారని చాలామంది నాకు ఈమెయిల్స్ కానీ ఫేస్బుక్లో మెసేజెస్ కానీ పంపిస్తున్నారు. అండ్ ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్ విత్ దట్ రెస్పాన్స్. అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ఇలా థ్యాంక్స్ చెప్పుకోవడం నా బాధ్యత. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. అండ్ ప్లీజ్ కంటిన్యూ టు ఎంకరేజ్ అవర్ మూవీ. అండ్ మీరు ఇప్పటిదాకా సినిమా చూడనట్టయితే దయచేసి చూడండి. అండ్ మీ 2 గంటల టైం కానీ, మీ మనీ కానీ చాలా విలువనిచ్చి తీసిన సినిమా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. మా సినిమా ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు మల్టీప్లెక్స్ సినిమా అని అన్నారండి. నిజంగా చెప్పాలంటే ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఎందుకు, మా సినిమాలో స్టార్స్ ఎవరు లేరు. కానీ ఫ్రైడే రిలీజ్ అయిందండి. సాటర్డే నుంచి మౌత్ టాక్ చాలా చాలా బాగా వచ్చింది సినిమాకి. ఒక్కొక్క సినిమాని 3 సార్లు, ఈ సినిమాని 3 సార్లు 4 సార్లు చూసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. అండ్ అలా పిక్ అయిన సినిమా ఈరోజు వరకు కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తుంది. అండ్ నిన్ననే 3rd వీక్ నుంచి మాకు కొన్ని థియేటర్స్ కూడా పెంచాము. ఎందుకంటే చాలామంది మా ఊళ్ళో రాలేదు, మా ఊళ్ళో రాలేదు అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ మేము చిన్న సినిమా కాబట్టి మేము కాన్సన్ట్రేట్ చేసింది మెయిన్ సిటీస్ వరకు, టౌన్స్ వరకు కాన్సన్ట్రేట్ చేసాం. అండ్ కానీ అక్కడ రెస్పాన్స్ చూసి నిన్న చాలా సీ సెంటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అండ్ అక్కడ కూడా ముఖ్యంగా తెలుగుని, సినిమాలో ఉన్న మంచి హ్యూమర్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. అండ్ నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సినిమాకి నాకు అంటే జనాలు వచ్చి చూడడం ఒకటి, కానీ వాళ్ళు స్పందించి దాని గురించి టైం తీసుకుని పక్క వాళ్ళకి చెప్పడం కానీ, నాకు ఈమెయిల్స్ రాయడం కానీ చాలా అద్భుతంగా, ఐ ఫీల్ రియలీ టచ్డ్. యుఎస్లో కూడా ఇది ఇవాళ 3rd వీకెండ్ అండి. అండ్ యుఎస్లో ప్రేక్షకులను కూడా ఈ సినిమా బాగా ఆనందింపజేస్తుంది. అక్కడ కూడా 2nd వీక్ నుంచి థియేటర్స్ పెరిగాయి. యాక్చువల్లీ నాకు కూడా చాలామంది ఈ కమెంట్ పంపించారండి, అంటే శ్రీనివాస్ గారు చాలా రోజుల తర్వాత జంధ్యాల గారు లాంటి సినిమా ఒకటి తీశారు అని. బట్ అంత పెద్దవాళ్ళతో నేను పోల్చుకోను, బికాజ్ ఆయన తీసిన సినిమాలు కానీ లైక్ ఒక కామెడీ ఎరాని ఆయన సృష్టించారు. ఒక క్లీన్, ఎక్కడ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి తెలుగుతో, మంచి ఒక స్టేచర్ ఉన్న కామెడీతో ఆయన అందరినీ ఆనందింపజేశారు. సో నాకు అటువంటి కంపారిజన్స్ అయితే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. బట్ జనాలకి ఆ విధంగా ఆనందం కలుగుతుందంటే మాత్రం నాకు కూడా ఆనందంగా ఉందండి.